మీరెవరైనా వికృతంగా ఉన్నారు ఏకే పార్టీ చౌనికి బదులు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం మారిందా కాదు నువ్వే లోకం మారావు అంటే నరకానికి వచ్చావు బడా ఇదేమిటి రంగుల డ్రైనేజీయా తప్పు అలా అనకూడదు ఇది వైతరణే నది ఇందులో చీము నిద్ర ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం పర్వదినం అందరికీ సెలవుదినం మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరికొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువయముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వారసత్వమా మనరోజన మాట ముసలియముడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేక విన్ను పోట అది మాకు తెలియదు కింకరా చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడేవాడు ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుచున్నవి ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటనే కోరుకొనుము అదియును నీ పునర్జన్మము కుమారా ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు ముందే పాపిని విచారించుము చిత్రగుప్త ప్రభు అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు ఇంద్రుళ్ళకి ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపము చేసినాడు అదిగదు మీ ఒంటి కంటి శుక్రాచార్యుడులాగా అధిక ప్రసంగం పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోరు విప్పుతారు దానికి తండ్రి సభ మమ్మలను నిర్వహింపనీయుడు చిన్నయ్యమ్మ నాదో చిన్న మనవి మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు మీరు కూడా మెదడు చుతికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది సభకు సభకు నరుడా మెచ్చితిని చిత్రగుప్త బొమ్మ విచిత్రగుప్త రమ్ము వంగడీలు ప్రభు వంగడీలు ముందరికి శిక్ష విధేపు ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది మీరు ఉమ్మి ఉధృతి ఆపినా ఉత్తమము మీ వైతరణి ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో తగిలిపోతుంది ఇదే మా భూలోకంలో అయితే కొట్టుకెళ్లి వాదించుకునేవాళ్ళం ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి మడి వచ్చినయ్యమ్మ మానవ మా ముందు సమవర్తి ఉన్నది ఇది నిప్పు ఇది మంచు తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది ఏం జరిగింది చీయ కాలు కాలినది తోలు ఊడినది అయ్యయ్యో చిన్నయ్యమ్మ అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా ఒక క్షణము ప్రభు అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు అది పూర్తయినది మన్నించి యువరాజా ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు ఆంగ్ల కాలమానము ప్రకారము తమరి పదవి ఊడిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద
నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిన ఉండగా చావు ఆంగ్ల రీతిన ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానవును భూలోక మతం అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్షు ఉంది. అందుకే మీ కారు ఖరీదది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11.5 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపేదాం. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా? వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ బాట వారు చల్లని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా? పిల్ల కుంకయ్యమున వారా, లేక వారికి రబ్బరు స్టాంప్ కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల వేయి వర్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. క్షమించము, ఇది ధర్మ యుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా. నేను తల్లిగా భార్యగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అదయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? జీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంప. కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడు ఇతడికి ఒత్తుడతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గిపెట్టినాడు. విషాదేవి ప్రదేశించినది, కాళీజీ రేపటికి వాయిదాపడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొనదాం. మాతా మణిమాలిని దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి. ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాటా మధ్య వచ్చేసరికి మెడబట్టి తింటున్నారు. అది తలుచుకొని తలుచుకొని వగచుతున్నారు. భగవనైనా, మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తీలను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం, వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం, సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీదేవికి. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు.
అందులో బ్రహ్మ సరస్వతీ దేవిని ముఖాన పెట్టుకున్నాడు, మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు, పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు, ఇది తప్పు కదా? ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజారామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలియదు కుమారా, మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకమునకు పంపించి నియంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలు పలనలు, ఆస్తులు అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే మూడు పుకారములు నిషేధము అని తెలపండి. మానవుడు శివాజీకి